వైద్యో నారాయణో హరి అన్నారు. వైద్యులు భగవంతునితో సమానం. ఏ మనిషికైనా తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. అవసరమైతే తమ సమయాన్ని, సంతోషాన్ని, కష్టనష్టాలను, బాధలను, ఇబ్బందులను అన్నీ పక్కన పెట్టి రోగుల సేవలోనే గడిపేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఆ సందర్భాలన్నీ ఒక ఎత్తైతే యావత్ ప్రపంచాన్ని తీవ్ర కల్లోలానికి గురిచేసిన కరోనా మహమ్మారి కమ్ముకుని వచ్చిన సందర్భంలో వైద్యులు చేసిన సేవలు కలలోనైనా మరచిపోలేని, మరువరాని, మరచిపోకూడనివి. ఈ నేపథ్యంలో 2024 జనవరి 30వ తేదీన కోవిడ్ అమర వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయించింది. అసలేంటి కోవిడ్ అమర వైద్యుల దినోత్సవం? అమరవీరుల మాదిరిగా అమర వైద్యుల దినోత్సవం ఏంటి? ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్దాం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై వైద్యులు పెద్ద పోరాటమే చేశారు. ఇప్పుడంటే వ్యాక్సిన్ వచ్చింది, కరోనాకు వైద్య విధానం రూపొందింది. కానీ కరోనా వైరస్ విజృంభించిన తొలి రోజుల్లో అప్పటికింకా వ్యాక్సిన్ లేదు, కరోనాకు చేయవలసిన సరైన విధి విధానాలు తెలియదు. అయినా కూడా ఈ మహమ్మారికి ఏ విధంగా చికిత్స చేయాలి, ఎలా ఈ పరిస్థితిని అధిగమించాలన్న విషయంలో తమదైన శైలిలో నిరంతరం పోరాటం చేసిన వీర సైనికులు వైద్యులు. కరోనా వస్తే ఎంతటి వారినైనా ప్రతివారు వెలివేసిన పరిస్థితుల్లో ఈ భయాలన్నిటినీ పక్కకు నెట్టి విధులు నిర్వహించారు వైద్యులు. కరోనా పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో రోగులకు చికిత్స చేస్తున్న వైద్యుల శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపించిన సంఘటనలు విన్నాం. వైద్యులు భగవంతునితో సమానం, నిజమే. కానీ మనిషిగా ఉన్న వైద్యునికి కూడా విశ్రాంతి, విరామం, నిద్ర, ఆహారం ఇవన్నీ కావాలి కదా. కానీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో రోగులకు వైద్యం అందించే ప్రక్రియలో వైద్యులకు కనీస విశ్రాంతి, విరామం లేకుండా నిద్రలేమితో అలసటను మించిన బాధతో సతమతమైన సందర్భాలున్నాయి. రోజుల తరబడి, నెలల తరబడి తమ కుటుంబాలకు కూడా దూరంగా జీవించిన సందర్భాలు, కళ్లలో నీళ్లు రప్పించిన ఘటనలు విన్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే డాక్టర్ల మీద అప్పుడు ఇప్పుడు కూడా జరుగుతున్న దాడుల గురించి చెప్పుకుంటే మనిషన్న ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించవలసిన విషయం. రోగులు వైద్యులతో ఘర్షణ పడి ఉమ్మివేసిన ఘటనలు విన్నాం. ఎన్నో రకాలుగా తిట్లతో, ఘర్షణలతో వారిని అవమానపరిచిన ఘటనలు విన్నాం. ఇవే కాదు, డాక్టర్ల మీద భౌతిక దాడులు కూడా చేసిన సంఘటనలు విన్నాం. మరి ఈ సందర్భంలో అప్పటి పరిస్థితుల గురించి, కోవిడ్ పాండమిక్ సమయంలో ప్రభుత్వ సర్వీసులో విశాఖపట్నం సివిల్ సర్జన్ ఎపిడమియాలజిస్టుగాను, ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో కోశాధికారిగాను తన సేవలు అందించిన డాక్టర్ ఎంవివి మురళీమోహన్ గారి మాటల్లోనే విందాం. నేను అప్పుడు ప్రభుత్వ సర్వీసులో సివిల్ సర్జన్ ఎపిడమియాలజిస్ట్గా పనిచేసేవాడిని, అదే ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో కోశాధికారిగా పనిచేసేవాడిని. అప్పుడు కరోనా భయంకరమైన రోజును తలుచుకుంటే ఒక యుద్ధమే చేశామని చెప్పాలి. సీనియర్ డాక్టర్లు, కన్సల్టెంట్ల కంటే రెసిడెంట్ డాక్టర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. వారు 24 గంటలు డ్యూటీలోనే ఉండేవారు. కొన్ని కొన్ని సందర్భాల్లో 15 గంటల పాటు పీపీఈ కిట్లు వేసుకుని రోగుల మధ్య గడిపిన సందర్భాలు కూడా వారికి ఉన్నాయి. నిరంతరం పీపీఈ కిట్లోనే ఉంటారు కదా, వాళ్ళు సేఫ్గా ఉంటారని అనుకుంటాం. కానీ పీపీఈ కిట్లు వేసుకున్నాక అరగంటకి గాలాడిన పరిస్థితి, చెమటతో ఒళ్ళంతా తడిసిపోయేది. ఫ్యాన్ ముందు నిలబడిన ఫ్యాన్ తిరుగుతున్న శబ్దమే వినపడేది తప్ప గాలి మాత్రం తగిలేదు కాదు. ఈ పీపీఈ కిట్లో N95 మాస్కు, గాగుల్స్, ఫేస్ షీల్డ్, గౌను, క్యాపు ఇవన్నీ ఉండేవి. అయితే ఒకసారిగా ఈ పీపీఈ కిట్ వేసుకుంటే తినడం, తాగడం, వాష్రూమ్కి వెళ్ళడం లాంటివి ఏవి కుదరవు. ఇలాంటి స్థితిలో రోజుల తరబడి, నెలల తరబడి వైద్య సేవలు అందిస్తున్న వైద్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తే వణుకు పుడుతుంది. అలాంటి పనిని మనం నెలల తరబడి ప్రమాదాల మధ్యలో చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఇంత కష్టపడినా కూడా చాలామంది వైద్యులు ఆ కిట్లు కూడా రక్షించలేకపోయాయి. చాలామంది వైద్యులు కూడా కరోనా బారిన పడ్డారు. ఎందుకంటే కోవిడ్ వార్డులో వైద్యులు ప్రమాదకరమైన వైరల్ లోడ్ వాతావరణంలో పనిచేయాల్సి వస్తుంది. కరోనాతో పోరాడుతూ దేశంలో వేల మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఐఎంఏ పూర్వ జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ డాక్టర్ కేకే అగర్వాల్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన పూర్వ జాతీయ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పుట్టూరు గంగాధరరావు గారు, ఆయనతో పాటు సుమారు 2000 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో 122 మంది ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలో అయితే 15 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మనకి కేజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయిన డాక్టర్ ఎస్ సత్యమూర్తి గారు, అలాగే ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు గోరు సుందరరావు గారు, అలాగే డాక్టర్ పురుషోత్తం గారు, డాక్టర్ జీవన్ గారు, డాక్టర్ సనపుల సీతారామయ్య వంటి ఎంతోమంది వైద్యులు మనం కోల్పోయాం. ఇలా ఎంతో కష్టమైన యుద్ధ వాతావరణంలో పనిచేసి
కరోనా మహమ్మారితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వైద్యులను సంస్మరించుకుంటూ ఈ సంవత్సరం అంటే 2024 జనవరి 30వ తేదీన కోవిడ్ అమరవీరుల అమర వైద్య దినోత్సవంగా జరుపుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తలపెట్టింది. విన్నారు కదండి, అందరిలాగే కరోనా రక్కసి తమని కూడా కబళిస్తుందని తెలిసి కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవలందించి లక్షలాది మందిని కాపాడడంలో గడిపిన వైద్యులకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పినా సముద్రంలో ఆవగింజే అవుతుంది. అందుకే వారికి, వారి సేవలకు, వారి త్యాగానికి 2 చేతులెత్తి నమస్కరించడం తప్ప ఇంకేం చెయ్యగలం చెప్పండి.